దేశంలోని పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత వాక్సిన్ ఇవ్వాలని ఆక్సిజన్ దిగుమతిపై జీఎస్టి రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆత్వర్యంలో కడప జిల్లా పోరుమామిళ్ళలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి వీరపోగు రవిలు మాట్లాడుతూ దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో దేశ పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచిత వాక్సిన్ అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశంలో రాష్ట్రంలో కోవిడ్ హాస్పిటల్స్ లో బెడ్స్ ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆక్సిజన్ నిల్వలు లేకపోవడంతో విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారని, అయితే ఆక్సిజన్ దిగుమతిపై ప్రభుత్వం 12% జీఎస్టీ వసూలు చేస్తుందని, ఇది చాలా దారుణమని, ఒకవైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే వారికి అండగా ఉండాల్సిన ప్రభుత్వం జీఎస్టీ పేరుతో ఇంకా ఇబ్బంది పెడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలపై పక్షపాత వైఖరి సరికాదని, కరోనా పేషెంట్స్ అందరికీ బెడ్స్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి మండల కేంద్రంలో ఐసోలేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వ్యాక్సిన్ ఆక్సిజన్ దిగుమతిపై జీఎస్టీ వసూలు వంటి విషయాలపై ఎస్ఎఫ్ఐ సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ పిటిషన్ వేయడం జరిగిందని తెలియజేశారు. భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే దేశ పౌరులకు అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కరోనా మహమ్మారి మొత్తం దేశాన్ని మొత్తం గుర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌరులకు అందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది ఉచితంగా కేంద్ర ప్రభుత్వమే అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు 4 నుంచి 5 లక్షల దాకా వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. కేవలం వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టుకొని లాక్డౌన్పై నిర్ణయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచనగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వ లేకపోవడంతో బయట నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది. ఆక్సిజన్ దిగుమతి పైన కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తూ ఉంది. దీన్ని ఎస్ఎఫ్ఐగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణం ఆక్సిజన్ దిగుమతి పైన జీఎస్టీ రద్దు చేయాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో ఏదైతే కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం తక్షణం స్పందించి ఈరోజు ఆక్సిజన్ దిగుమతి పైన జీఎస్టీ రద్దు చేసి ఉన్నటువంటి పౌరులకు అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి ఆక్సిజన్తో సహా అన్నింటికీ జీఎస్టీ వసూలు చేస్తూ ఈరోజు డబ్బులు వసూలు చేసే కార్యక్రమం బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు వెంటనే విరమించుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.